वाईवी सुपारी नन्नगारी की अदे विधंगा पेद्दलु मन जिल्ला पेर चेप्ताने एवरु ज्ञापकं वस्तारो పెద్దిరెడ్డి రామచంద్రన్ గారికి నారాయణ సామన్న గారికి కన్నబాబన్ గారికి అదేవిధంగా గోర్లంట మాధవ్ గారికి జంగాల కృష్ణమూర్తి గారికి దోరకన్న గారికి ఉదయభాను గారికి అదేవిధంగా అబ్బాయి చౌదరి గారికి వేణుగోపాల్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా బొచ్చన్న గారికి సారీనా అందరికీ అదేవిధంగా ఇక్కడికి చేసిన మిదినన్న గారికి అదేవిధంగా లావుకృష్ణదేవరాయలు గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయ్యా ఇదే సభ ఇక్కడనే కూర్చున్నారు చంద్రబాబు నాయుడు గారు, అక్కడ దాంట్లో జనాలు లేరు, ఇక్కడ చూస్తే ఇక్కడికి ఇక్కడ చూస్తే ఇక్కడికి మనం అందరం చూసుంటాం. దాన్ని ఆయనకి ఇక్కడ నుంచి ఛాలెంజ్ ఇచ్చినాడు అందరినీ, జగన్మోహన్ రెడ్డి గారిని కొడుకు ఛాలెంజ్ చెప్పినాడు. ఎడైనా ఉంటుందా చంద్రబాబు నాయుడు కొడుకు నాకే చాలడు మసోదరుడికి, ఎందుకంటే నేను మా నాయన ఎమ్మెల్యే కాదు, మా నాయన మినిస్ట్రీ కాదు, సీఎం కాదు, ఆ కార్యకర్త. నేను ఒకసారి ఓడిపిన 40,000 మెజార్టీతో కాళాసులో జనాలు ఇచ్చినారు, కానీ మీ నాయన సీఎం 14 సంవత్సరాలు సీఎం, మా అడ్డ విజయవాడ అడ్డనే చంద్రబాబు నాయుడు కొడుకు గారి గారు చంప చెల్లంటే ఎక్కడ తిరిగినాడు కూడా తెలియలే, డిపాజిట్ కూడా రాకుండా ఓడిపోయిన వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే హరత్ ఉందని వెళ్తాను ఇక్కడి నుంచి ప్రజల నుంచి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అంటారు అందరిది ఇక్కడ రౌడీ పాలనని, ఈరోజు స్టేజ్ మీద చెప్తున్నా మీది రౌడీ పాలన, అందుకే మాకు కార్యకర్తలు నిలబడిన 40,000 50,000 మెజార్టీ వచ్చిందంటే అది జగనన్న బొమ్మ ఎత్తుకొని యామలో పోయినా కూడా బొమ్మ చూసి వచ్చేస్తారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నీలాగా వెన్నుపోటు వచ్చేసి మావకి తీసుకోలా, కష్టపడి చెవుడితో సంపాదించిన సీఎం పదవిని ఇలా ఎన్ని పోటీ పడిచిన సీఎం పదవి కాదు జగన్మోహన్ రెడ్డి గారిది. కాబట్టి నీ స్థాయి కుప్పం కడితే రామచంద్ర గారి గారు చంప చెల్లని కొట్టే 74 పైసింట్లు 6 తరుక్కుంటే 7 వచ్చి పడ్డావు, 5 సింట్లు కూడా గెలిపించుకోలేకపోయినావు కుప్పంలో 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అంటావు. నేను ఫస్ట్ టైం గెలిచా కాళాసుల్లో 121కి 120 విజయం సాధించారు మా ప్రజలందరూ కూడా. మనకు కావాల్సింది 40 సంవత్సరాలు కాదు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు ప్రజలకు ఏం చేస్తున్నావు, జగనన్న వచ్చి 2 సంవత్సరాలు అయింది ఏమయ్యా, పూర్వమైతే కోడి కూస్తే మనకు తెల్లారనిపించేది, ఇప్పుడేమనిపిస్తున్నది వాళ్ళు గంటలు ఇంటికి వచ్చి 4:30 5 గంటలకి తెల్లారి చావున తలుపు తట్టి మనకు పెన్షన్లు ఇస్తున్నారు, కరెక్టా కాదా, కరెక్టా కాదా? కోడి కన్నా ముందు వాళ్ళంటూ వచ్చి ఇలా తలుపు తట్టుకున్నారు ముసలోళ్ళు బయట రాని రోజులు. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన అట్టుంటుంది, అంతకుముందు ఐసుగడ్డ తీసుకుని ఢిల్లీకి ఎన్నించగల ఏముండదు, అంత బొట్టు కూడా మిగలదు. జగనన్న విజయవాడలో బట్టలు తప్పితే ఏటీఎం కార్డు లాగా మన కాళాసులు కావచ్చు నలుమల నుంచి ఇంట్లో డబ్బులాగా ఈరోజు మన దగ్గర చేస్తూ ఉంది. కాబట్టి మనం శ్రీకాళాసుకి జగనన్నకి ఫస్ట్ నుంచి అనుభవం సంబంధం ఉంది, ఇక్కడి నుంచే రాజకీయం ఫస్ట్ జగన్ కోసం జగన్ ఇక్కడనే సృష్టించబడింది, జగన్ కోసం జగన్ టైటిల్ 16 సంవత్సరాల ముందు జగన్ అభిమానులంతా ఇక్కడనే ఉన్నారు. కాబట్టి మనకు అదృష్టం చేత పెద్దలు స్టేజ్ మీద ఉండే పెద్దలందరూ కూడా గురుమూర్తి గారిని జగనన్నకు చెప్పి పేరు సెలక్షన్ చేయటం వల్ల ఈరోజు శ్రీకాళాసరికి దాదాపు 50 సంవత్సరాల చరిత్రలో కాళాసు నియోజకవర్గం ఎంపీ సీట్ ఎప్పుడు రాలా, ఇది ఫస్ట్ టైం. కాబట్టి మనం అందరం కూడా జగనానికి పెద్ద గిఫ్ట్ ఇవ్వాలి, 7 నియోజకవర్గాలకు కూడా శ్రీకాళాసు మంచి మెజార్టీ రావాలి. దయచేసి అందరికి చేతులు ఎత్తి దండం పెడుతున్నా, ప్రతి ఒక్కరు కూడా మన గురుమూర్తి గారికి ఏ గుర్తుమంది ఒక్కసారి చేతులు ఎత్తి ఫ్యాన్ చెప్పండి పైనుంచి అందరూ.
జగనన్ గెలవడమ్మా ఇక్కడ గాలి జగనన్ విజయవాడ పోవాలి ప్రతి ఒక్కరు కాబట్టి మీ అందరి ఆశీర్వాదం శ్రీకాళహస్తిలో నేను 2 సంవత్సరాలు వచ్చినా కూడా పెద్దనే రామచంద్రరావు గారు మనకు దాదాపు 280 కోట్లు సీసీ రోడ్లు డ్రైనేజీలు చేయటం వచ్చింది 30 సంవత్సరాలు చేసిన పనులు 250 కోట్లు నేను ఈ 2 సంవత్సరాల్లో 280 కోట్ల దాకా వర్కులు చేశాం రింగ్ రోడ్లు తీసుకొచ్చాడు మత్సూదర్ రెడ్డి విలేజ్లకు రింగ్ రోడ్లు 6 రింగ్ రోడ్లు తీసుకొని వచ్చా అదే విధంగా శ్రీకాళహస్తిలో ఎవరైనా చనిపోతే జానడు మూవలేదు మనకు హిందూలు చనిపోతే ఏట్లో పొడవాలి వానస్తే పొడవలేవు వానస్తే కాలవలేవు పరిస్థితి ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో నేను మొన్న బొత్స సత్యనారాయణ గారిని రిక్వెస్ట్ చేస్తే మనకు 14 కోట్లు జీవోగ రిలీజ్ అయ్యింది శ్మశానానికి అని చెప్పి ఈ రోజు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా దాదాపు ఆ శ్మశానం కాశ్ అవుతానే శ్రీకాళహస్తిలో కాశీకి పోటీగా దాదాపు 27 కోట్లతో ఆల్రెడీ మీరందరూ వీడియోలు కూడా చూశారు ఆల్రెడీ మనం అందరం కూడా పిల్లర్ స్థాయికి వచ్చింది అబద్ధాలు చెప్పే మనుషులు కాదు చెప్పింది చేసేది మా నాయకుడు కారించి చిన్న కార్యకర్తగా వైఎస్ఆర్ పార్టీలో గుడ్డు విల్లుందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా అదేవిధంగా మనం శ్రీకాళహస్తిలో నేను తెలుగుగంగ మీద రైతులు రెండో పంట పండించుకుంటా ఉంటే దాదాపు సొంత నిధులతో దాదాపు కోటి రూపాయలు పెట్టి 12,000 ఎకరాలు రెండో పంట సొంత నిధులతో పండిస్తున్నాను మాది రైతు రాజ్యం అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం కాబట్టి మీ అందరి ఆశీర్వాదం పెద్దలందరూ వచ్చారు మన సభ మీదకి వచ్చారు ఇక్కడ చంద్రబాబు నడిచిపోయినారు ఈ ఏరియా అంతా కూడా విషమైపోతుంది ఆయన ఎక్కడ అడుగు పెడితే అది ఐరన్ లెక్ తన కొడుకును కూడా గెలిపించుకునే పరిస్థితి ఆయన వచ్చి మనోల గురించి చెడ్డకు మాట్లాడతారు కాబట్టి నీకు చెప్పాటి వచ్చినప్పుడు ఆలోచిస్తాం నీకు పొడవలు కొట్టేదొద్దు అయ్యా లోకేష్ బాబు గారు చికెన్ షాప్ కాడ పోయేసి కోడి పోయి తొడగొడితే ఏమవుతుందా అట్ట జగనన్న దగ్గర పోయి తొడగొడితే అట్టయ్యా నువ్వు మీ నాయన ఇంకా 10 మంది అయినా కూడా జగన్ మోహన్ రెడ్డి గారికి 1% కూడా చాలదని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా జగనన్న అంటే ప్రజల్లో వచ్చిన ప్రభావం నీలాగా పెరుకున్న పదవి ఒకటి కాదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు శ్రీకాళహస్తి కూడా ఏమీ చేయలే 30 సంవత్సరాలు తెలుగుదేశం గవర్నమెంట్ 30 సంవత్సరాలు కనీసం సౌర్ణకి నదిని క్లీన్ చేయలే నేను వచ్చినాక 30 సంవత్సరాలు సౌర్ణకి నది ఎట్టుంది మీరు చేతులకు చెప్పండి సౌర్ణకి నది ఎట్టుంది చెప్పండి నేను వచ్చినాక అదే సౌర్ణకి నది మీద ఆనకట్ట కడుతున్నాం 63 కోట్లు పెట్టి ఢిల్లీలో ఆల్రెడీ సైన్ అయింది అదైతే దాదాపు 40,000 మంది రైతులకి రెండో పంట కూడా పండుతుందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తా ఎస్ఎస్ కెనాల్ పూర్తి చేస్తాం లాస్ట్ టైం మేము పోయి సుబ్బారెడ్డిని పెద్దరి లాంచర్ గారు కలిసినప్పుడు ఎస్ఎస్ కెనాల్ పూర్తి కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకొని ఆ ఎస్ఎస్ కెనాల్ పూర్తి చేస్తే దాదాపు 40,000 ఎకరాలు పనతాయి తెలుగుదేశం గవర్నమెంట్ లో ఆ రోజు ఆగిపోయింది దాన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ శ్రీకాళహస్తికి మంచి పేరు కావాలని మనకు మంచి క్యాండిడేట్ 2 ఎకరాలు కైగొల్లేదు మొన్న వస్తుంటే క్యాన్వాస్ లో ఆ మారి చెట్లు చూపించాడు ఆ మారికాయలు కూడా కోసేటట్టు కొల్లేదు 2 ఎకరాలు చంద్రబాబు నాయుడు గారు మీరు ఇచ్చింది 2 సార్లు మినిస్టర్లు ఉండే వ్యక్తులకు ఇచ్చారు అదే మాదిరిగా ఇంకొకరు ఐఎస్ ఐపీఎస్ ఇంకొక 2 సార్లు మినిస్టర్లు మా జగన్మోహన్ రెడ్డి గారు స్మాల్ కార్యకర్త స్మాల్ కార్యకర్తకి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్లు దాని బట్టి వెళ్ళాలి టీవీ లెస్ తీసేస్తాను ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి అసెంబ్లీలో మా ఇద్దరికి ఎక్కువ ఫైట్ చేస్తే అందుకే నన్ను అరగడం ఇచ్చాడంటే ఆయన తిట్లంతా కూడా శ్రీరామచంద్ర భావిస్తే ఎందుకంటే నీ తిట్లు నీ నోట్లో వచ్చేది మనిషి తిట్లు అయితే పర్వాలా నీ అడుగు తిట్లంతా కూడా అందరికీ అర్థమైపోయింది విజయవాడలో పోయినారు మీ రోడ్డే నాశనం అయిపోతున్నారు అందుకే విజయవాడ గూడూరులో కూడా మున్సిపాలిటీ కార్పొరేషన్ కూడా వైఎస్ఆర్ పార్టీకి ఇచ్చేసారు కాబట్టి నోరు అదుపులో పెట్టుకోండాలి నిన్నగాక మొన్న కూడా యాక్షన్ చేశారు సినిమా యాక్షన్ తిరుపతిలో ఆ డోరు రాయి తగిలిందని ఆ రాయిని చూపిస్తా రాయిని చూపిస్తా ఓట్లేండి ఓట్లేండి చిత్తూరు జిల్లా గురించి నీ గురించి చిత్తూరు జిల్లా ప్రజలు అందరికీ తెలుసు నువ్వెంత వ్యక్తిని కాబట్టి చిత్తూరు పొరుగు తీద్దని చంద్రబాబు నాయుడు మరొకసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశంతో ప్రతి ఒక్కరు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మన మిథునాన్ని 2 నిమిషాలు మాట్లాడు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి